ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమలవాడ రాజన్న ఆలయ పుడ్డి లెక్కింపు. ప్రొఫెసర్ కోదండరాంకు ఘన స్వాగతం పలికిన ఆటో యూనియన్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బి రఘుపతి. భీమలవాడలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం. జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ను కలిసిన డోర్స్ నూతన కార్యవర్గం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన బి రఘుపతి. ఈ సందర్భంగా సిఐ రఘుపతి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు వేలవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికైన వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ కు పౌర సన్మాన కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు నేరేళ తిరుమల గౌడ్, జనసమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య, అవమాన కమిటీ సభ్యులు మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, కౌన్సిలర్ బిగి మహేష్, మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మధు మహేష్, కాంగ్రెస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. వేములవాడలో ఆర్ శ్రీనివాస్ కు పౌర సన్మానం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరాంకు తిప్పపూర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో తిప్పపూర్లో ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని ప్రొఫెసర్ కోదండరాం చేతుల మీద ఆవిష్కరించడం ఎప్పటికీ మర్చిపోలేనిదని సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక పుష్పగుచ్చం అందించి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ఆటో యూనియన్లో ఆ రోజుగా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ టైం కరీంనగర్ జిల్లాలో ఫస్ట్ టైం మేము పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇనాగ్రేషన్కు ఆ రోజు కోదండరాం సార్ గారు రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు సార్ని ఇక్కడ మేము ఆటో కార్మికులను ఆటో డ్రైవర్ల ముందు ఆపి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వంలో వారిని గుర్తించని కేసీఆర్ గారు ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సరైన వారికి గుర్తింపించి ఒక
వారి గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని బ్లూ కోల్స్ మరియు పెట్రోల్ కార్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ డైల్ 100కు కాల్ చేయగానే పోలీసులు వచ్చి సమస్య పరిష్కరిస్తారని, ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలన్నారు. నేరాలు జరిగే ప్రదేశాలను గుర్తించి వాటిపై నిఘా పెట్టాలన్నారు. సస్పెక్ట్ రౌడీ కేడీడీసీలను విధిగా పాయింట్స్ బ్లాక్ తరచుగా చెక్ చేసుకోవాలన్నారు. ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణలో బ్లూ కార్డ్స్ మరియు పెట్రోల్ కార్డ్స్ అధికార పాత్ర కీలకమని, డైల్ 100 కాల్ వచ్చినప్పుడు అత్యవసర సమయంలో బాధితులకు వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించే విధంగా సేవలు అందించాలని, బ్లూ కార్డ్స్ మరియు పెట్రోల్ కార్డ్ సిబ్బంది ప్రజల పట్ల బాధ్యత మెలగాలని, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, పార్టికల్ డిఎస్పీ రవీందర్, సిఐ కరుణాకర్ మరియు సిఐ వెంకటేష్, బ్లూ కోట్స్ పెట్రోల్ కార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాజ్ జయంతి మరియు అదనపు కలెక్టర్ ఎన్ కిమ్మనాయకులను డోర్స్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల అసోసియేషన్ డోర్స్ నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఇటీవల జరిగింది. డోర్స్ ఫౌండర్ చైర్మన్గా అదనపు కలెక్టర్ ఎన్ కిమ్మనాయక్ ఉండగా, డోర్స్ అధ్యక్షునిగా జిల్లా రవాణాధికారి వై కొండలరావు, జనరల్ సెక్రటరీగా ఏ వినోద్ కుమార్, కోశాధికారిగా పిబి శ్రీనివాసాచారి, ప్రచార కార్యదర్శిగా మామిల దశరథ ఎంపికయ్యారు. నూతన నియామకమైన డోర్స్ అధ్యక్షులు జిల్లా రవాణాధికారి వై కొండలరావు, కోశాధికారిగా పిబి శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రటరీ బి గంగయ్య, ప్రచార కార్యదర్శులు మామిల దశరథ భాస్కర్, కార్యవర్గ సభ్యులు లక్ష్మీరాజన్లు, డిఆర్డిఓ నక్క శ్రీనివాస్, అదనపు డిఆర్డిఓ మదన్లు కలెక్టర్ను కలిశారు. డోర్స్ నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేమవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీల తిప్పు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ బుధవారం రోజున నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి కృష్ణప్రసాద్ నేతృత్వంలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ ఉద్యోగులతో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బందోబస్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని గ్రామాల్లో కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలని, ప్రతి వాహనదారులు తమ తమ వాహనాలకు నెంబర్ ప్లేట్స్ కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్కి వచ్చే లింక్స్ ఓపెన్ చేయకూడదు అని, మీ ప్రమేయం లేకుండా మీ మొబైల్ ఫోన్కి వచ్చే ఓటీపీ ఎవరికి కూడా చెప్పవద్దని అన్నారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైనట్లు మీరు గుర్తిస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని అన్నారు. గంజాయి జూదం లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కాలనీలో గంజాయి తాగిన జిల్లా నుండి ప్రతిరోజు వస్తుంది, నా 10,000 పోయినాయి, 2 లక్షలు పోయినాయి, 3 లక్షలు పోయినాయి, అట్లా ఫ్రాడ్ జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి.
ఎప్పుడైనా మీకు సైబర్ ఫ్రాడ్ జరిగితే 1930 ఒక నంబర్ ఉంది, అది కాల్ చేయాలి. అదే ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు కొంతమంది బైక్స్ ఇక్కడ చూసాము మనం, ఉన్నాయి కదా కొన్ని మంది బైక్స్, మీ అందరి దగ్గర బైక్స్ ఉండొచ్చు. ఎంతమంది బైక్స్ వాళ్ళ పేర్లో రిజిస్టర్ ఉన్నాయి? చాలా మందికి ఉండదు. న్యూ అర్బన్ కాలనీలో ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. ఇక్కడ వచ్చి పిల్లలతో, యువకులతో, లేడీస్తో, మెన్తో అవేర్నెస్ సెషన్ అలా చేశాం. వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి, రోడ్ సేఫ్టీ గురించి, గాంజా గురించి, వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఏంటి ఉన్నాయి అది అన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఐ థింక్ 20 బండి సీజ్ అయినాయి. ఇవి ఈనాటి వార్తలు.